లూకాసు వార్త 5వ అధ్యాయం చదువుకుంటే పేతురు జీవితం చక్కని ఉదాహరణ. గెన్నేసరతు అనే సముద్ర తీరాన లేదా సరస్సు తీరమును జరిగిన ఈ సందర్భం మనందరికీ తెలుసు. యేసుక్రీస్తు ప్రభువారు పేతురు దగ్గరికి వెళ్ళాడు, ఆ దోణిని లోపల తీసుకువెళ్ళమన్నాడు, చేపలు పట్టడానికి కుడివైపున వల వేయమన్నాడు, పట్టాడు, సమృద్ధి నింపుకున్నాడు. అతి బాగానే మనం జాగ్రత్తగా ఆలోచిస్తే పేతురు పరిస్థితి ఎలా ఉంది ఆ టైంలో అంటే, ఆశతో వచ్చాడు చేపలు పట్టడానికి, కానీ ఆశ నిరాశ అయిపోయింది. ఎందుకు అంటే ఆయన చేపలు పట్టడానికి వచ్చేటప్పుడు ఇంట్లో వాళ్ళకి చెప్పుండొచ్చు, నేను చేపల వేటకు వెళ్తున్నాను కాబట్టి పడితే ఇంటికి ఏమైనా తీసుకొస్తాను అని చెప్తే ఇంట్లో వాళ్ళు కూడా ఆశతో ఎదురు చూస్తుండొచ్చు. ఎందుకంటే ఒక భర్త బయటకు వెళ్తుంటే భార్య పిల్లలు ఆ భర్త కోసం ఎదురు చూస్తారు, ఆయన వచ్చేటప్పుడు ఏమైనా తీసుకొస్తారేమో, పిల్లలకి ఏమైనా కొంటారేమో అని ఆశ. ప్రతి మనిషి కూడా ఆశపడే ఏ పనైనా చేస్తుంటాడు. ఆశ ఉంటేనే దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలు జరిగిస్తుంటాడు. ఏబి మాసిలమని అనే దేవుని సేవకుడు అంటాడు, ఆశ లేకపోతే దేవుడు ఏ మనిషిని కూడా ఆశీర్వదించడు అని. సో పేతురు ఆశపడి వెళ్ళాడు, ఆశతో వెళ్ళాడు. అంత ప్రయాసపడి రాత్రంతా ఎందుకు కష్టపడ్డాడంటే, నేను నా కుటుంబానికి ఏదైనా అంది ఇవ్వాలనుకున్నాడు, కానీ ఏమీ వలలో చేపలు పడకపోవడంతో అతని ఆశ, అతని ఇంటివారి ఆశ నిరాశ అయిపోయింది. రెండవది, అతడు చాలా ప్రయాసపడ్డాడు. పేతురు సోమరిగా నిద్రపోతుగా పనిచేయనివాడుగా లేడు, కానీ రాత్రంతా ప్రయాసపడ్డాడు. చేపలు పట్టడానికి రాత్రంతా ప్రయాసపడ్డాడు అనేది ఒక మాటలో మనం చెప్పేస్తాం, కానీ చేపలు పట్టడం అంటే ఎంతో కష్టం. ఆ వల నీటిలో వేయడం, చాలా బరువు దాన్ని లాగడం, నిద్ర ఆపుకోవడం, ఇంత కష్టం. పేతురు ఏమాత్రం తన కష్టాన్ని దాచుకోకుండా, తన పనిని దొంగిలించకుండా కష్టపడుతూనే ఉన్నాడు, కానీ కష్టానికి తగిన ప్రతిఫలం కూడా దొరకలేదు. ఈ రెండు అనుభవాలు మనలో చాలామందికి ఎదురవుతుంటాయి. నేను చాలా ఆశపడ్డానండి, కానీ ఏంటో ఆశపడే ప్రతిసారి వెనకెళ్ళిపోతుంది. ఎంతో ఆశపడుతున్నాడు, ఈసారైనా దొరుకుతుందేమో, ఈసారైనా కలుగుతుందేమో, ఈసారైనా నేను పొందుకుంటానేమోనని ఆశపడే ప్రతిసారి అందనంత దూరానికి వెళ్ళిపోతుంది. ఇంకా నా ఆశలు కూడా చంపేసుకుంటాను అనుకుంటారు కొంతమంది. కొంతమంది కష్టపడుతుంటారు, ప్రయాసపడుతుంటారు, కానీ ఏమీ ప్రతిఫలం కనబడట్లేదు. ఒకవేళ నెలంతా ప్రయాసపడిన తర్వాత మొదట 5 రోజులు వెయిట్ చేస్తారు, ఎందుకంటే పడిన ప్రయాసకు జీతం ఇస్తారని. జీతం లేకుండా ఒక 6 నెలలు ఫ్రీగా పనిచేయాలంటే ఎంత బాధగా అనిపిస్తుందో. పేతురు ప్రయాసపడ్డాడు, కష్టపడ్డాడు, కానీ ప్రతిఫలం లేదు. మనలో కూడా చాలామంది చాలా కష్టపడుతుంటాం, ప్రయాసపడుతుంటాం, ఏమాత్రం మన కష్టాన్ని దాచుకోకుండా ఎంతో ప్రయాసపడినా ఏమీ ప్రతిఫలం కనబడట్లేదండి, కష్టానికి తగిన రిజల్ట్ కనబడట్లేదండి. పేతురులాగే మన జీవితాలు ఉంటే, ఆ రోజు యేసుక్రీస్తు ప్రభువారు ఆ దోణిలోనికి వెళ్ళినప్పుడు ఆయన చెప్పిన మాట, నీ దోణిని లోతుకు తీసుకెళ్ళు, కుడి ప్రక్కన వల వెయ్యన్నాడు. వాస్తవానికి అలిసిపోయిన పేతురు, ప్రయాసపడిన ప్రతిఫలం రాని పేతురు దగ్గరికి యేసు ప్రభు వెళ్ళి ఆ సలహా చెప్పినప్పుడు, యేసు ప్రభు చెప్పిన ఆ మాటకి పేతురు మనసులో ఖచ్చితంగా ఫ్రస్ట్రేషన్ వచ్చి ఉంటుంది. ఎందుకంటే 100 బిల్డింగ్లు కట్టిన ఇంజనీర్ దగ్గరికి ఇంటర్మీడియట్ పాస్ అయిన కుర్రాడు వెళ్ళి, ఇంజనీర్ గారు బిల్డింగ్ ఎలా కట్టాలంటే, అందులో ఇసుక ఎంత వేయాలంటే, ఇంతలో ఐరన్ ఎంత వాడాలంటే మీకు తెలిసే ప్లాన్ నేను చెప్తాను ఉండండి అన్నాడు అనుకోండి, 100 బిల్డింగ్లు కట్టిన ఇంజనీరు ఎంత విచిత్రంగా చూస్తాడంటే, నా ఎక్స్పీరియన్స్ అంత లేదు నీ వయసు, నువ్వు నాకు చెప్తావా? వ్యవసాయం చేయడంలో పండిపోయే ఒక 40 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న వ్యక్తి దగ్గరికి అప్పుడే అగ్రికల్చరల్ బీఎస్సీ పూర్తి చేసుకున్న ఒక డిగ్రీ విద్యార్థి వెళ్ళి, ఏమంటే మీకు పంటలు ఎలా పండించాలో, పొలం ఎలా పండించాలో, వ్యవసాయం ఎలా చేయాలో నేర్పించడానికి వచ్చాను నేను, మీ అందరూ రేపు పొద్దున్న 6 గంటలకు వచ్చిందంటే, 40 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న రైతు ఏమంటాడు తెలుసా, నాకు తెలుసా ఎలా చేయాలో. పేతురు దగ్గరికి యేసు ప్రభువు ఇలా సలహా చెప్తే పేతురు మనసులో అదే ఉండొచ్చు, నేను పుట్టి పెరిగింది, నా రోజంతా ఇందులో గడిపేది చేపలు పట్టడంలో, సముద్రం మీద తిరగడంలో. నువ్వు బహుశా మీ తండ్రి అంటే యోసేపు వడ్రంగి పని చేసేవాడు, చెక్కలతో ఏ పని చేయాలో, లేకపోతే ఏ చెక్క ఏ వస్తువుకు ఉపయోగపడుతుందో చెప్పమంటే చెప్పగలుగుతావు, కానీ చేపల గురించి నీకేం తెలుసు? బోధ చేస్తున్నావు కాబట్టి బోధలో ఉన్న సత్యాలు సంగతులు చెప్పగలుగుతావు, కానీ నా పనిలో, నా వృత్తిలో, నా నేను చేసే దానిలో నీకేం తెలిసాయా నాకు చెప్పడానికి అని మేబీ మనసులో అనుకుని ఉండొచ్చు, పైకి చెప్పలేదు. యేసు ప్రభు చెప్పిన మాటను వెంటనే అంగీకరించాలంటే పేతురికి మనసు ఒప్పుకోదు, ఎందుకంటే నా అనుభవం ఏంటి, నీ అనుభవం ఏంటని. కొన్నిసార్లు మన జీవితంలో కూడా అంతే, ఎవరైనా సలహా చెప్పినప్పుడు ఇగో అడ్డొస్తుంది, అహం అనేది అడ్డొస్తుంది, నేనేంటి నీ మాట వినేది, నేనేంటి ఈ మాట అంగీకరించేది. చాలాసార్లు దేవుని వాక్యం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతున్నప్పుడు ఆ మాట మన హృదయానికి తాకుతుంది, మన హృదయాన్ని గుచ్చుతుంది, మన హృదయం పొడవబడుతుంది, కానీ వెంటనే అంగీకరించాలంటే మనసు ఒప్పుకోదు. ఇప్పుడు వెంటనే మారిపోతే మా ఇంట్లో వాళ్ళని ఎంత చులకనగా చూస్తారు.
వెంటనే మారిపోయి ఇప్పుడు ఇంటికి వెళ్ళి నా భార్యకి లేదా నా భర్తకి లేదా నా పిల్లలకి సారీ చెప్తే నేను ఎంత చులకనైపోతాను, ఎంత లోకువైపోతానని ఒక అహం మనిషిలో పనిచేసినంతకాలం దేవుని మాట మనిషి వినలేడు. సామెతల గ్రంథం 15వ అధ్యాయం రాయబడి ఉంది, మృదువైన మాట కోపమును చల్లారుస్తుంది అని. 15వ అధ్యాయం 1వ వచనం, మృదువైన మాట క్రోధమును చల్లారుస్తుంది, నొప్పించు మాట కోపము రేపుతుంది. జ్ఞానుల నాలుక మనోహరమైన జ్ఞానాంశములను పలుకుతుంది, బుద్ధిహీనుల నోరు మూఢవాక్యములు కుమ్మరిస్తుంది. సో జ్ఞానులు అంటే దేవుని మాట చెప్పిన ఎవరైనా చెబుతుంటే కొంతమంది వినడానికి ఇష్టపడరు, ఎందుకంటే అహం మనలో అహం అడ్డొచ్చేంతకాలం దేవుని అద్భుతాలు కూడా మన జీవితంలో పొందుకోలేదు. లాజరు చనిపోయి 4 రోజులైంది సమాధిలో పెట్టబడి, యేసు ప్రభు రాగానే సమాధి ఎక్కడుందని అడిగాడు. అదిగోనయ్యా 4 రోజులైంది లోపల పెట్టేసి, సరే లాజరు బయటికి తీసుకొద్దామని చెప్పి వెళ్ళాడు ప్రభు. అయితే యేసు ప్రభు తన మనసులో ఎప్పుడో అద్భుతం జరిగించేశాడు, ఆ చనిపోయిన లాజర్ని ఎప్పుడో బ్రతికించాడు. కానీ చనిపోయిన లాజరు బ్రతికిన వాడు బయటికి రావాలంటే, బయట ఉన్న ప్రజలు అద్భుతం కోసం ఎదురు చూస్తున్నారు, అద్భుతం చూడాలంటే వారికి వీరికి మధ్యన ఒక రాయి అడ్డుగా ఉంది, ఆ రాయిని పొర్లించండి అని చెప్పాడు ప్రభు. ఆ రాయి తీయడం కుదరదు ప్రభా, ఆ రాయి తీయడం చాలా కష్టం, అసంభవం, అసాధ్యం. అంటే లోపల అద్భుతం ఉంది కానీ అద్భుతం మన వరకు రాదు. కొన్నిసార్లు దేవుడికి ప్రార్థన చేసే ప్రతిసారి మన ప్రార్థన విని దేవుడు జవాబును ఎప్పుడో సిద్ధం చేశాడు, కానీ ఆ జవాబు మన దగ్గరికి రావడానికి ఏదో ఒకటి అడ్డుగా ఉంది మన జీవితంలో, ఏదో ఒకటి ఆటంకంగా ఉంటుంది. కొన్నిసార్లు అప్పుడప్పుడు ఆన్లైన్లో ఏదైనా ఆర్డర్ చేసినప్పుడు, కొన్ని ఆర్డర్స్ చేసినప్పుడు మన అడ్రస్కి అవి రావు, సర్వీస్ అవైలబుల్గా లేదు, ఈ పిన్ కోడ్లో సర్వీసెస్ ఉండదు అని చెప్పినప్పుడు వేరే పిన్ కోడ్లే వేరే అడ్రస్ ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆ సర్వీస్ ఆ పిన్ కోడ్ ఆ ఏరియాకి ఎవరు వెళ్ళరు, ఎప్పుడూ ఆర్డర్స్ పెట్టలేదు కాబట్టి ఏదో ఒక ఆటంకం చూపించి వాళ్ళు ఆపేస్తుంటారు. మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఎందుకు నా వరకు జవాబు తీసుకురావట్లేదు, అద్భుతం తీసుకురావట్లేదు అనుకుంటాము, కానీ దేవుడు చేసిన అద్భుతానికి నాకు మధ్యన ఏ రాయి అడ్డుగా ఉంది? బహుశా రాయి అహం అయి ఉండొచ్చు, గర్వం అయి ఉండొచ్చు, అతిశయం అయి ఉండొచ్చు, పాపం అయి ఉండొచ్చు, దేవునికి అవిధేయమైన కార్యం, చెడ్డ వ్యసనం ఏదైనా ఉండొచ్చు. అది మనలో అడ్డుగా ఉన్నంతకాలం దేవుని కార్యాలు ఎప్పుడు మనం పొందుకోలేం. 59 యెషయా గ్రంథం 1వ అధ్యాయం అంటే 1వ వచనం అంటాడు, మీ పాపములే దేవునికి మీకు మధ్యన అడ్డుగా వచ్చాయి. ఈరోజు దేవునికి నీకు మధ్య అడ్డుగా ఉన్నది ఎవరు? మనుషులా? కొన్నిసార్లు మనుషులు కూడా అడ్డుగా ఉంటారు కదా. యొప్పే అనే ప్రాంతంలో దోర్కా అనే ఆమె చనిపోయింది. పేతురు ప్రార్థన చేయడానికి వెళ్ళాడు, ఆమెని దేవుని శక్తి ద్వారా సహాయపడాలని. ఆయన లోపలికి వెళ్లకుండా అక్కడ ఉన్న కొంతమంది స్త్రీలు ఆయనకు అడ్డుగా ఉన్నారు, ఏడుస్తున్నారు. ఆమె ఎంతవరకు కుట్టిన వస్త్రాలు, చేసిన పనులన్నీ వివరిస్తూ పేతురు ఏదో అద్భుతం చేయాలి, ఏదో మేలు చేయాలి లోపలికి వచ్చాడు. లోపలికి వెళ్లకుండా అక్కడ ఉన్న స్త్రీలందరూ కూడా ఏడుస్తూ అడ్డు పెడుతూ ఉన్నారు. పేతురు చేసిన పని వారందరినీ బయటికి పంపి పేతురు అక్కడికి వెళ్ళి ప్రార్థన చేశాడు. కొన్నిసార్లు దేవుడు కూడా మన జీవితంలో అద్భుతాలు చేయాలనుకుంటే మనమే కొంతమంది వ్యక్తులను అడ్డుపెట్టుకుంటాం, కొన్ని అలవాట్లను అడ్డుపెట్టుకుంటాం, లేదా ఏదో ఒక విషయం అడ్డుగా ఉంటుంది. అది ఉన్నంతకాలం దేవుని మాట వినలేము, అద్భుతాన్ని పొందలేము. 81వ కీర్తన అంటారు, అయ్యో ఇశ్రాయేలు నీవు నా మాట వింటే నీకు ఎంత మేలు. మరి వినకపోవడానికి గల కారణం ఏంటి? ఆ రోజు పేతురులో కూడా ఒకవేళ ఆ మనసు ఉండొచ్చు, నా అనుభవం ఏంటి, నా ఎక్స్పీరియన్స్ ఏంటి, ఇన్ని సంవత్సరాలు ఇదే సముద్రం మీద, ఇదే దోణి మీద, ఇదే చేపల వృత్తిలో కొనసాగుతున్నాను, నాకు నువ్వు చెప్పేదేంటి? మనసులో ఉంది కాబట్టి ఆ తర్వాత వచ్చిన మీరు చదువుకుంటే దానికి వివరణ ఇవ్వడం వివరణ ఇవ్వడం మొదలుపెట్టాడయ్యా. రాత్రి అంతా ప్రయాసపడ్డాం, వలలు వేసాం, కష్టపడ్డాం, కానీ మాకేం చేపలు దొరకలేదు. నిజంగా అహం లేనోడు ఆ మాట వెంటనే అంగీకరించేవాడైతే అసలు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడు, ఓకే ప్రభా నువ్వు చెప్పావు వెంటనే వేసేస్తానంటాడు. కానీ ఎందుకు వివరణ ఇచ్చాడు అంటే, నువ్వు చెప్పిన మాట అంగీకరించడానికి నా మనసు ఒప్పుకోవట్లేదు, అయినను నీ మాట చెప్పును నేను వలలు వేస్తాను. సో మనందరికీ తెలుసు, ఎప్పుడైతే నీ మాట చెప్పును వలలు వేస్తానని కుడి ప్రక్కన వల వేసాడో విస్తారమైన చేపలు పడ్డాయి. కొన్ని నిమిషాల ముందు ఒక్క చేప కూడా లేకుండా ఖాళీ వలతో వెనకొస్తున్న పేతురు కొన్ని నిమిషాల తర్వాత నీ మాట చెప్పున వల వేస్తున్నానని చెప్పగానే ఆ వల లాగలేక పిగిలిపోయేంతగా చేపల్ని పడితే అక్కడ ఉన్నటువంటి 2 దోణిల ప్రజలను పిలిచాడు. వారు వచ్చి సహాయం చేస్తే 2 దోణిలు నిండిపోయినాయి. కొన్ని నిమిషాల ముందే ఏమీ లేవు, అయ్యో నా ఆశలు అడియాశలు అయిపోయినాయి, నా కష్టమంతా వృధాగా పోయింది అనుకున్నాడు. కానీ కొన్ని నిమిషాల తర్వాత చూస్తే అతను ఒక్కడే కాదు నింపబడింది, మిగతా వాళ్ళు కూడా నింపబడ్డారు. ఆ చుట్టూ ఉన్న వాళ్ళని పిలిచాడు, నువ్వురా 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 అని అందరూ పిలిచి అందరికీ పంచిపెట్టేశాడు.